కళ్ళకు మా కళను ఫలించారు, వంశోద్ధారకుడు ఉదయించారు. మహాపండితులారా, చిరంజీవి జాతకాన్ని పరిశీలించి భవిష్యత్తు తెలియచి. ప్రబలంగా ఉంది ప్రభు. అంటే ఏం చెప్పమంటారు ప్రభు? చిరంజీవి దుష్ట నక్షత్రంలో జన్మించారు, బాలహస్త దోషాలున్నాయి. 11వ రోజున తల్లికి బిడ్డకి ప్రాణగండం సంభవించే సూచనలు ఉన్నాయి ప్రభు. గురుదేవ, ఏమిటి పరీక్ష? లేక లేక పిల్లవాడు కలిగాడన్న ఆనందం, ఈ అరిష్టాలేమిటి, ఈ గండాలేమిటి, వీటిని నివారించే ఉపాయమే లేదా? ప్రభు అధైర్యపడకండి. మృత్యుంజయ హోమం చేస్తే సర్వారిష్టాలు అపమృత్యు దోషాలు పోతాయి. కానీ ప్రభువులు ఆ 10 రోజులు యాగదీక్షలో ఉన్నారు. ఉంటాను గురుదేవ. మహాపండితులారు, వెంటనే యాగానికి ఏర్పాటు చేయండి. అవశ్యం ప్రభు. దీనిని ఎవరైతే ధరిస్తారో వారికి ఎటువంటి గండాలు రావు, పైగా కొన్ని దివ్యశక్తులు కలుగుతాయి. మహాప్రసాద్ మహారాజా, ఒకవేళ ఈ రక్షాబంధాన్ని పోగొట్టుకుంటే కలిగిన శక్తులు పోవడమే గాక మానసికంగా శారీరకంగా కొన్ని బలహీనతలు సంభవించి వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. గురుదేవ, మాతా శిశువులు ఇరువురకు గండమున్నదని కదా జ్యోతిష్కుల వాక్కు.
యజ్ఞ ఫలితంగా ఒక్క రక్షాబంధమే లభించి దీన్ని చెయ్యాలి. ఎవరికి కట్టాలి? నమస్తే ప్రభు. మరల ఈ యాగం తలపెట్టాలంటే ఇంకొక 10 రోజులవుతుంది. ఈ రక్షాబంధాన్ని మహారాణి వారిక, యువరాజుక మీరే నిర్ణయించాలి. భగవా, ఏమిటి నాకీ విషమ పరీక్ష? ప్రభు, యాగం పూర్తయిందా? అయితే మన చిరంజీవిని కాపాడుకునే మార్గం లభించిందన్నమాట. ఇదిగో రక్షాబంధం. ఇప్పుడే మన చిరంజీవి కడతాను. ఆగు, అది ధరించవలసింది చిరంజీవి కాదు. ప్రభు. అవును రత్నావళి, నాకు నీ ప్రాణం ముఖ్యం. ప్రభు, నీ అభిమానం నాకు తెలుసు ప్రభు, కానీ ఏ బిడ్డ కోసమైతే ఇన్నాళ్ళు ఇన్ని నోములు వ్రతాలు చేశాము, ఏ బిడ్డను కలగాలని కలలు కన్నాము, ఆ బిడ్డను రక్షించుకోరు మన ధర్మం ప్రభు. రత్నావళి, ఈ బిడ్డను కాకుంటే మరొక బిడ్డను పుట్టవచ్చు, పుట్టకపోయినా బాధలే. ఇన్నాళ్ళు మా కష్ట సుఖాల్లో భాగం పంచుకుని మా ప్రాణంలో ప్రాణంగా మిరిగే నిన్ను ఈ పసిగడ్డు కోసం త్యాగం చేయలేదు. ఆ రక్షాబంధాన్ని నీవే కట్టుకోవాలి. ప్రభు, ఈ శరీరం ఎప్పటికైనా నశింపవలసి నా మీద మమకారం విడిచిపెట్టి కులదీపకుడు, పంచోద్ధారకుడు, ఉత్తల దేశం భావి పాలకుడు అయిన మన చిరంజీవిని రక్షించుకోండి. మాతృత్వయాన్ని అటు దేశాన్ని అన్యాయం చేయకండి. వీల్లేదు రత్నావళి, వీల్లేదు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా మేము తప్పు. ఈ విషయంలో మా మాట చెల్లించవలసింది. మహామంత్రి, మహారాణి వారి సేన మందిరం చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయించండి. ఏదో విధంగా చిరంజీవిని గండం నుంచి తప్పించండి. అలాగే ప్రభు. ఉత్పల దేశపు భవిష్యత్తు ఈ ఒక్క రోజు మీదే ఆధారపడి ఉంది గురుదేవ. విచారించకండి ప్రభు, అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. Oh,
ఓం కకుపక కణాళి. 30 సంవత్సరములలోగా నీవే ఈ రక్షాబంధము తొలగించి నీ బిడ్డడిని మాకు అప్పగించవలే, లేదా పూర్తిగా సరైపోయాడు. ఏమైంది మహారాణి? ఎవరో మాంత్రికుడు మన చిరంజీవి రక్షాబంధం కట్టాలన్న ఆక్రాంతం నన్ను ఇలా చెప్పించాడు. ఏడి ఎక్కడ వాడు? ఎటు వెళ్ళాడు? చూస్తాలే. ప్రయోజనం లేదు ప్రభు, వాడెప్పుడో మాయైపోయాడు. 30 సంవత్సరాలలోగా రక్షాబంధం తొలగించి మన చిరంజీవిని వాడికి అప్పగించకపోతే నేను పూర్తిగా శిలనైపోతానని చెప్పించాడు. భగవాన్, ఏమిటి శిక్ష? విచారించకండి ప్రభు, ఈ శాపం కూడా నా పాలిట వరమే అయింది. కనీసం మరి కొంతకాలమైనా నా చిట్టి తండ్రిని కళ్ళారా చూసుకోగలుగుతా. ఏది నా తండ్రిని ఇలా ఇవ్వండి. అలాగే మహారాణి. రాజా, నేను బ్రతికే ఉన్నాను నాయన. ప్రభు, నా చిట్టి తండ్రి రోజు ఒక్కసారైనా నా దగ్గరికి తీసుకురండి, నన్ను కళ్ళారా చూచుకోండమ్మండి. అలాగే మహారాణి, అలాగే. అర్థకుడు చిచ్చలేదురా, మంత్ర రక్షణ రక్షితుని చేసి మాకు మట్టి కొట్టినారురా. ఎన్నాళ్ళు కాపాడతారు దేశిక? నేను కాకుండా రేపైనా ఆ కవచము తీసేదాము. ఆ దుప్పగుడి పట్టి తెచ్చినాను. తెచ్చినాను, ఉపయోగం కిచ్చుట కాదురా. మరల మహోదయం రావలేనురా. నా చిట్టి తండ్రికి రాత్రి పాలు పట్టించారు, బాగా నిద్రపోయారా? చిరంజీవికి లోటు రాకుండా చూస్తున్నాం మహారాణి. ఆ మన బిడ్డడికి ఏం పేరు పెడదామంటావు? మహారాజా, నన్ను అడగాల, మీకు తెలీదా? చూడండి, ఆ కీవి రాజసం ఎలా కనిపిస్తున్నాయో. మన చిరంజీవి రాజసింహుడు కావాలి. రాజసింహుడు? గురుదేవా, మన చిరంజీవికి రాజసింహుడనే పేరే నిర్ణయించాం. చాలా బాగుంది ప్రభు. కడిగిస్తే మీరు పడిపోతారు రాజా, అందుకనే ఈ గుర్రం తెచ్చాం. నాకు బుర్ర వద్దు, తర్వాత బుర్రలా కావాలి. సరే, మహారాజు గారితో చెప్పి అలాగే తెప్పిస్తాను. యువరాజా వారు ఏమంటున్నా? నాకు కోబర వద్దు నాన్నగారు, మీరు ప్లాన్ చేస్తారు, అలాంటి గుర్రం కావాలి. అలాగే నాన్న, వెళ్ళి ఆడు. యువరాజా వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. చూసారా గురుదేవ, మా చిట్టి తండ్రికి అప్పుడే అన్నీ తెలిసిపోయాయి. అందుకే నేను భయపడుతున్నాను మహారాజా. గురుదేవ, కొయ్య గుర్రానికి నిజమైన గుర్రానికి తేడా తెలుసుకోగలిగిన యువరాజా వారు శిలారూపంలో ఉన్న తల్లిగారిని చూస్తే ఏమవుతుంది? జరిగిన విషయం తెలిస్తే ఆ పశువులు ఏమవుతుంది? నిజం. అందుకనే ఇక మీదట రాజసింహుల వారికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా దూరంగా ఉంచాలి. దూరంగానా? నా ఉద్దేశం అది కాదు మహారాజా. మీకు అభ్యంతరం లేకపోతే చిరంజీవిని మేము మా ఆశ్రమానికి తీసుకువెళ్ళి పెంచుతాం. సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించి సాహసవంతుణ్ణి చేస్తాం. అంతకంటే మాకు కావాల్సిందే ఉంది గురుదేవ. కానీ మహారాణి గారితో ఒక మాట చెప్పి. అవశ్యం ప్రభు. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి. విద్యారంభం కరిష్యామి. సిద్ధేర్థ
भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा। కారకులు దైవ స్వరూపులైన మీరే గురుదేవ. పులితేజీ పులితేజీ ఏమిట్రా తిండి? ఆకుపల్లి పాలే రుచిగా పాలే మనసులుండే అమ్మంటారా? పులితేజీ ఈ పూట మల్ల విద్యా సాధన చేసావా? మల్ల విద్య మల్ల విద్య నాకు ఎందుకు సామే? అసలే బక్కోండి, ఒక చేస్తా ఉంటే నా గుండెలు గుబుకు గుబుకు వస్తాయి. ఏదో మీ కాలకాడ గంజి తాగి బతికేవాణి, ఏం చేస్తామే అంతే కదా. మనిషి అన్న తర్వాత మనిషిగా బ్రతకాలి, అన్నిట్లోనూ శక్తి సామర్థ్యాలు సంపాదించాలి. నాకు అట్టగే అనిపిస్తుంది. తాతక్క తైతక్క రానట్టదే, కట్టు పడితే కళ్ళు తిరుగుతాయి, కుస్తీ పడితే సుస్థి చేస్తుంది, బాణం వెళ్తే ప్రాణమే పోతుంది. ఇంకెట్ట సామే? పేరు చూస్తే పులి, తీరు చూస్తే పిల్లి. అధైర్యపడక పులితేజీ, అభ్యాసం చేస్తే అన్ని విద్యలు వస్తాయి. ఏంటి నాకు అన్ని ఇద్దరు వస్తాయా చెప్తానే? ఇదిగో అదేదో నువ్వే చూసుకో, నీ అంటా ఉంటా, నువ్వు చెప్పే తింటా. సరేలే గురుదేవ, జలసమర విద్య సాధన చేయాలి. నేను కొల్లకు వెళ్ళొస్తా. అలాగే నాయన, వెళ్ళిరా. రాజసింహ. ఏం గురుదేవ? రాజా, ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. చూడు, ఇది మహత్తర శక్తి గల రక్షాబంధం. దీన్ని నీ ప్రాణం కన్నా మిన్నగా ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా దీన్ని పోగొట్టుకున్నావో నీ జీవితమే సర్వనాశనం అవుతుంది. అంత చిన్న దాంట్లో అంత మయం ఉందా? ఈ రక్షాబంధం ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు గురుదేవ? ఒక మహావ్యక్తి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ రక్షాబంధం నీకు కట్టారు. ఆనాడు ఆ అమృతమూర్తి అంత త్యాగం చేయబట్టే ఈనాడు నీవు సజీవంగా ఉండగలిగావు. ఆ మహావ్యక్తి ఎవరు గురుదేవ? సమయం వచ్చినప్పుడు నువ్వే సవిస్తరంగా తెలుసుకుంటావు నాయన. వెళ్ళిరా, వెళ్ళి. చెప్పకపోయినా నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఎక్కడ ఎక్కడ పొగరు మూతు పిల్ల, ఈ మతానికే హరలిపోయావి. ఇది పాము కాదు తీగ. నాకే తెలుసు, కాళ్ళు చుట్టుకుంటే పాము అనుకున్నా. సరే అయితే ఎంకమ్మా వెళ్ళొస్తున్నా. ఇదిగో ఎంకమ్మా గెంకమ్మా అని అంటే చూడు, నా పేరు మాధవి, మర్యాదగా మాధవి అని పిలువు. మాధవి. నా పేరు రాజా. అయితే నాకే మహంజు ఎట్టాకుందో. రాజా
ఓం కక్కుపక్క కరాళి. వార్తాహరులు వచ్చారు దేవి. చిరంజీవి రాజసింహుడు శస్త్రాస్త్ర విద్యల్లో ప్రవీణుడైనాడు, సంగీత సాహిత్యాల్లో కూడా సమధిక పాండిత్యాన్ని సంతరించుకున్నాడట, జలస్తంభన వాయుస్తంభన మొదలగు యోగ విద్యల్లో కూడా ఆరితేరినాడట దేవి. ఇప్పుడు నా రాజా ఎలా ఉన్నాడు? ఎంత రాజసంగా ఎంత తీవిగా ఉంటాడు.
పరయసులోని సింహ కిశోరంలా కనిపించాడు. ఇప్పుడు వీరకేశరిలా ఉంటాడు దేవి. స్పష్టంగా శ్రీవారి తొలికలో వచ్చి ఉంటాయి ప్రతి. ఒక్కసారి చిరంజీవి కన్నారా చూడాలని భ్రాంతిగా ఉంది ప్రతి. నీ ఆవేదన ఆరాటం మాకు తెలుసు దేవి. కొంతకాలం ఓపికపడు. త్వరలోనే రాజసింహునికి పట్టాభిషేకం చేసి మేము విశ్రాంతి తీసుకోగలచాం. గాలి కోసం వచ్చినావా గట్టు బుల్లడా? నేను పిల్ల కోసం వచ్చావేమో అనుకున్నా. ఇదిగో నా ఎంత మాట అంటే అసలు నేను మంచిది కాదు. వాటం చూస్తే తెలుస్తూనే ఉంది. నాలాంటి సత్యకాలం మడిచి ఏడా ఉండదు. మరైతే ఎందుకలా కసురుకున్నావు? కసురుకోకపోతే ముసురుకుంటాయిగా గండు తిన్నదులు. అలా ముసురుకున్నప్పుడే ఆడదానికి అందం ఆనందం. ఏమంటావు మాట? కాదు, ఇట్లా కొసరి కొసరి అడిగించుకుంటేనే ఆడదానికి అందం ఆనందం. అబ్బా ఎంత బాగున్నాయి కళ్ళు. మీ కళ్ళని ఎవరన్నారు? ఆ పూలకన్య కళ్ళు చూపి ఎలా విచ్చుకున్నాయి? ఎంత అందంగా ఉంది. ఏంటది అందంగా ఉన్నావంటే ఒప్పుకుంటావా? పొగిడితే ఏ ఆడదైనా ఒప్పుకుంటుంది. అందులో నీలాంటి చక్కనోడు మెచ్చుకుంటే ఆ కొలుకే ఏరు. మరి చెప్పవే, అలా అయితే రోజు నిన్ను పొగుడుతూనే ఉంటాను. ఒక్కరోజే కాదు, జీవితాంతం నీ అందాన్ని మెచ్చుకుంటూనే ఉంటాను. రాజా నిజంగానా? రాజా ఏంటో చూపు. ఎంత అందంగా ఉన్నావు. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. అయితే నీ అందన్న అందం కలుపుకుందామా? ఎట్టా? నేను చెప్తాగా? ఆ చెప్పేదేదో రేపు చెప్తూ కానీ ఆలస్యమైతే మా అమ్మకి కుదిరిమ్మా. రేపు వస్తానుగా. కల్మషం లేని కన్యపిల్ల. ఓహో, గుంట పొగరెక్కుండదే. ఏమే మాధవి, ఎవరికెళ్ళవు? ఇంత పొద్దున ఇంకా ఏం చేస్తుండవు? నీతో చెప్పాలా? కాబోయే మొగుణ్ణి నాకు తెలవకుండా నువ్వేం చేయడానికి వీలు తెలుసా? అయితే తెలిసేయమాట మాధవి. ఈ గంగులు గాడు కొట్టే గింగులు తిరగాల. మనతో ఎదురేసుకోక మర్యాద కాసి. ఎంతసేపు వేడుండవు కనపట్టల్లా భూమి మీద ఉండావా అని నీ కులుకు చూస్తూ ఉంటే అదేం కనపట్టల్లా. గాలిలో తేలిపోతూ ఉండవు. ఏమైందేంటి? ఇంకా కాలేదు మావా. అవుద్ది. ఏట అవుద్ది? నీ మొహం పచ్చడి. ఆ మూడు ముళ్ళు బాణే ఆ పైన నిన్ను నేడు చేస్తాను చూడు. ఏంట్రా గంగరా, ఏంటి ఏదో బొట్టు కారం తిన కాకిలాగా గోలెత్తిపోతున్నా? ఏముండదు, వాళ్ళిద్దరికి మామూలే. ఎప్పుడు కీసు కీసులు ఆడుకుంటుంటారు అంతే. పట్టగా నీ కూతురు ఎవరు? ఏం బాబు, ఈ గంగులు పేరు చెప్తే పిట్టలు కూడా నేడు. నన్ను నేర్చి మాట్లాడుతుంది. ఏంట్రా ఏంటిరా, అది ఎవరనుకుంటున్నా? నీ అప్ప కూతురే కదట్రా, అన్ని మేనమా పోలికలు వచ్చేసినే. ఈ గడుపులి పలకలు నాకెందుకు వస్తాయి? చూసావా పొగరు? అమ్మా ఆకలేస్తుంది, కూడు పెట్టే అమ్మ నా బంగారు కొండ బేగి లగ్గం పెట్టించు. లేదా నేను అసలే అగ్గి మీద గుగ్గులు వెంటండి. నా సంగతి వెళ్తున్నా బాబు, కత్తి దూరంగా పెట్టావు. సరే వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అబ్బా ఈడో కూడా నా కొంపకు దొరికాడు. అర్థకు రంగనతో అంగరంగ వైపు అనిపిస్తున్నాడు రా. ఆ అంగన కూడా రంగుగానే ఉన్న రంగు నీది. జంప కుంభ వీరమ్మ అర్థకు నిరక్షాబంధం అపహరించవాలి. ఆ పైన వాణిని అపహరించి సంహరించవాలి. కేవలా ఏమిరా తెలుపు మరా నరమాంత సత్యడము లేకుండా ఆనుకునే ప్రతి
కట్టుతున్నవి, రక్తపాతము లేక పైత్యము ప్రకోపిస్తున్నవి. సరే, మీ ఆకలి బాధ అర్థమైనదిరా. వయలేమి సంవత్సరం తోటికి పండు. తనవి తీరా రక్త మాంసముల సౌలారగింపు. తలసిన వెంటనే మా సన్నిధికి రండి. పండు అసాధు దేవరా. ఓం కుటుంబ కళాలి. నేను ఉత్సవాలకు సిద్ధముగా ఉండడు. ఈ గగన గమన సహాయముతో దినములకొకడు రోగశీలో ఉన్న మా ఆత్మజ్యోతికి రక్షణగా ఉండడు. అబ్బా, ఏమిటాదని వట్ట రాస్తాం, నగ్గుచ్చుకుంటుంది. ప్రేమలో అలాగే రాస్తా. అంటే ఏంటి ప్రేమ? తిని తెలీదా? తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను? తెలిసింది, ప్రేమంటే ఇది. అది ప్రేమంటే, ప్రేమంటే అటు చూడు, ఆ పువ్వులు ఏం చేస్తున్నాయి? పుచ్చుకుంటున్నాయి, ఊసలాడుకుంటున్నాయి. అదే ప్రేమంటే. నేనేదో అనుకున్నాను. అంతేకాదు, ఇంకా చాలా ఉంది. చెప్పనా? చెప్పమని. ప్రేమంటే మధురమైన ప్రేమ అలా తెలుసుకో విభామ. అరే మధురమైన ప్రేమ అలా తెలుసుకో విభామ.
రూపం చెలి అదే ప్రేమ రూపం నా గుండెల్లో నా ఘుమఘుమలాడ ఏదో తెలియని వేడి నా అడుగులు తడబడే నాలో ఏమో ఈ సందడి అదే అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకో విభామ పెళ్లి కాని పిల్లతో పరాచుకు ఆడతా ఉంటారా? పెళ్ళైన పిల్లతో ఆడమంటావా? ఈ గంగులు గారు కొట్టాడంటే గింగులు తినగా. రేయ్, ఇది నాకు కాబోయే పెళ్ళావురా, దీని వంటి మీద చేయేసే అధికారం నాకు ఒక్కడికే ఉందిరా. తీస్తా వీడి బుద్ధి. నువ్వు కొట్టిన దెబ్బకి నడుము పట్టుకుని అమ్మా అమ్మా అయ్యో ఒకటేలాగు రాజా, ఏటికెళ్ళి కడవతో నీళ్ళు తీసుకొస్తాను, ఏదో ఉండు, కలిసి వెళ్దాం. అలాగే పులి, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అట్టగే రాజా. ఏం మాధవి, కంట్లో ఏదో పడింది రాజా. చూడండి, నువ్వు
బాగా చూస్తున్నావు. ఏం లేదు, పోదాం. లే నాయనా, రాజా, భగవంతుని కృప వల్ల నిరాఘాటంగా నీ విద్యాభ్యాసం పూర్తయి. మహారాజా వారు నీకు త్వరలోనే పట్టాభిషేకం జరిపించాలని అనుకుంటున్నా. నేర్చుకున్న విజ్ఞానంతో నేర్పుగా ప్రజలను పాలించి నీ పూర్వీకుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి నాయన. అలాగే నా విషయాన్ని వెళ్ళిన దేవి, యువరాజుకు తన తల్లిని కాపాడుకునే శక్తిని ప్రసాది. వేషం కాదు మాధవి, నేను నిజంగా రాకుమారుణ్ణి. గురుకులంలో నా విద్యాభ్యాసం పూర్తయింది, రాజధానికి వెళ్తున్నా. నువ్వు రాజు కొడుకువా? అవును. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? సమయం వచ్చినప్పుడు చెబుదాం అనుకున్నాను. మన్నించు. చిచి, మీ మగాళ్ళ పాడు బుద్ధులే ఎంత కళ్ళబల్లి మాటలు చెప్పి ఆడవాళ్ళ కళ్ళు కప్పుతారు, మాయ చేసి మనసు దోచుకుంటారు, సరదాలు తీరిపోగానే చల్లగా జారుకుంటారు. మాధవి, 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 నేను అలాంటి వాణిక, నిన్నే పెళ్లి చేసుకుంటా. ఎంత ఓ మహారాజు కొడుకు గుడిసెల్లో పెరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడా? మళ్ళీ ఇదో మోసమా రాజా? కాదు మాధవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అయితే మా గూడ అనుకోదా, ఆ మూడు ముళ్ళు ఆడనేయద్దు. కానీ ఇక్కడ కాదు మాధవి, కోటకి వెళ్ళి. అదిగో అదిగో, అప్పుడే జారుకుంటున్నా. మీ గొప్ప సంగతి నాకు తెలుసు రాజా. నా మాట విను మాధవి, నువ్వు ఈ దేశానికి కాబోయే రాణివి. అవును, ఇలా సాటుమాటుగా మన పెళ్లి జరగరాదు. ఘనంగా రాజలాంఛనాలతో కోటలో రంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి. ఈ మార చతరామా గంగలు గారి చేతన ఎందుకు నన్ను మోసం చేస్తా? ఈ మాట ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చిండేదన్నా, నా గాలి పండిస్తుండేదన్నా. కాదన్నైతే మాత్రమే నాకు మనసుంది, మమతుంది. నువ్వు చెప్పావుగా అదేదో ప్రేమ, అది కూడా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ముక్కులు చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోతావా రాజా? నిన్ను నన్ను ఏకం చేసిన ఈ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే వివాహం చేసుకున్నా. నువ్వే నా రాణి, కల్లో కూడా నిన్ను మర్చిపోను. మాత్రం అయితే మన పెళ్ళినప్పుడు నేను కోటకి వెళ్ళి ఈ సంగతి మా నాన్నగారితో చెప్పి నీకు రాణివాస పల్లకి పంపిస్తా. పల్లకియా? అవును. ఇప్పటి నుంచి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మహారాణిలాగా సంచరించు, మహారాణిలాగే మాట్లాడ, మహారాణిలాగే టీవీగా ఉండాలి. నీకేమైనా కావలిస్తే ఎవరక్కడ అని పిలవాలి. అప్పుడు చిరికెత్తలు కానీ సైనికులు కానీ వస్తారు, నీకు కావలసిన సదుపాయాలు చేస్తారు. అర్థమైందా? గురువుగారు నా కోసం ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. వెళ్ళిదాను. అట్లాగే. రాజ్య మహారాణి. నిన్ను నేను అట్టా పిలుస్తున్నా రాజా. రాజా ఇదిగో ఈ పువ్వు వాడేలోగా నువ్వు పల్లకి పంపించాడా, లేకపోతే నేను ఆడికే వచ్చేస్తా. అలాగే మా మహారాణి గారు అని పిలువు. ఎవరినే? మళ్ళీ అదే మాట అంటున్నావు. ఎదురుగా మహారాణి గారు నుంచుకుని
ఎవరు నేను అడుగుతున్నావా? ఈసారి క్షమించాం. నా సింహాసనం ఏది? ఏమిటే ఇదంతా? దీనికి ఏదో జరిగింది. ఏమయ్యో ఒరే గంగులు రండిరా, రండి రండి. ఏం జరిగింది పొలమక్క? ఏం చెప్పండ్రు, దీన్నేదో పట్టుకుందరా. అది రాడ రాడ ఊగుతూ తూలుతూ వచ్చింది. ఇది రాణి అంట, చెలికత్తలు అంట, ఏకేటో అంట ఉంది. ఊరేమిటో వెర్రి గంగులు, ఈ దేశానికే రాణిని తెలిసిందా? కలగంటున్నావేటే? కలకాదు. చూడు, నన్ను తీసుకువెళ్ళడానికి కోట నుంచి పట్టుకొచ్చిన పల్లకి వస్తుంది. నువ్వే చూస్తావుగా. ఎందుకు? ఎందుకేమిటి? నన్ను రాణిని చేయడానికి గంగులు మామ కావాలంటే నా రాజాత చెప్పి కోటలో నీకు మంచి నౌకరీ ఇప్పిస్తాను. ఎవడే రాజు? అప్పుడే మర్చిపోయావా గంగులు మామ? ఆ రోజు నీ గోప గుయ్యమనిపించరా? అంత మీరు మాట్లాడుతున్నావు, నీ తల తీయిస్తాను. ఇది వరుస. ఒరే గంగులు, దీనికి పిచ్చెక్కినట్టే ఉందరా? అవునే, నిజంగా పిచ్చెక్కినట్టే ఉందా? వయసు వచ్చింది, దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏ పిచ్చే నైపుణ్యం. రేపు నాకిచ్చి పెళ్లి చేయండి, దాని పిచ్చి నేను వదలకూడదు. పూరి గండు పిల్లి మహవా, ఈ రాణిగారిని పెళ్లాడదామని ఎంత ఆశరా నీకు? ఏయ్ బావా, బేమలు వినిపించే లగ్గం పెట్టి తవా నేరా. రేపు పెళ్లి జరిగితే రాసిందే, లేకపోతే నేను ఊరుకోలేదు. పెళ్లి గిల్లి అంటే మనం ఇక్కడ ఉండేది లేదు. ఈ వెర్రి గంగులు, ఉండకెక్కడికి పోతావే? కోటకు పోతాను రా పిచ్చి సన్యాసి. నేను చెప్పేది నిజమయ్యా, నన్ను మారాయణం చేస్తారని చంద్రబాబు గారు చేతులకు వేసి మాట్లాడారయ్యా, ఇది నిజమయ్యా. అక్క, ఈ కంతల నుంచి కాస్త కూడి పడేయండి, తను మాత్రం దీపాసండి, నేను వెళ్ళి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. అమ్మా తలుపు తీయమా. పెళ్ళంటే పెళ్ళి, నా రాజా చెప్పి నీకే చేయించాను పెళ్ళి. అమ్మా తెల్లారితేనే పెళ్ళి, ఈ సంగతి నా రాజా కట్టు తెలుసుది. ఎక్కడుండడో ఏం చేస్తున్నాడో. విద్యాభ్యాసం పూర్తయిందా నాన్న? గురుదేవుల ఆశీర్వాద బలం వల్ల కొంతలో కొంత నేర్పు జరిగా నాన్న. విశ్రాంతి తీసుకున్నా. మన చిరంజీవి వచ్చాడటగా. అవును దేవి, కానీ నీవు వాళ్ళకంట పడకూడదు. నా చిట్టి తండ్రిని చూడాలని 25 సంవత్సరాలుగా ప్రతి దినము ప్రతి కడియా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నాకు నిరాశ చేస్తావా ప్రభు? అది కాదు దేవి, చిరంజీవి ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏ సాహసానికి పూనుకుంటాడు. వద్దు దేవి, వద్దు ప్రభు. భగవంతుడు, ఏంటి నాకు ఈ పరీక్ష? పని పెడతానే ఉందా? మాధవి మాధవని తలెత్తనా? ఏది చింత ఇది? ఏమైనా నాట్యం చేసి ఏంటన్నీ ఎవరో పట్టించుకోవచ్చు. రేపు నాన్నగారితో మాధవి సంగతి చెప్పి
ఎలాగైనా సరే ఒప్పించి రాణివాసు పల్లకి పంపించే ఏర్పాటు చేయాలి. పని చేసేసానే నేనే స్వయంగా వెళ్ళి రాణివాసు పల్లకి తీసుకుపోయి మాధవ మగాన్ని సిటీలో కడుక్కొస్తా. పొద్దుపోయింది నువ్వు నిద్ర వచ్చినపానే పొడుకొచ్చేసావా? ఏంటో నువ్వు చెప్తే ఏంటో మాధ మీ మమతా బంధం అటువంటి ఆమె మీ మాతృదేవత రాజా. నన్ను కన్న తల్లి అమ్మా 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 ఏమిటమ్మా ఈ ఘోరం? ఏదైనా శాపమా లేక నేను చేసుకున్న పాపమా? నాన్నగారు, ఇంతకాలం ఈ రహస్యం నాతో ఎందుకు చెప్పలేదు? తగిన సమయం రాలేదు నాయన. ఇంతకు నా మాతృమూర్తికి దురవస్థ ఎందుకు సంభవించి ఆమెకు తొలిరూపు వచ్చే మార్గమే లేదా? రాజా, అదంతా ఒక పెద్ద కథ, చెబుతాను విని. అమ్మా, నా కోసం ఎంతో త్యాగం చేసేవమ్మా. నా ప్రాణం కోసం నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చరిత్రలో ఏ కన్న తల్లి చెయ్యని చెయ్యలేని సాహసం చేశావమ్మా. నా మూలంగా కఠిన శిలవై కథలు లేక మమతను వదులుకోలేక ఇన్నాళ్లుగా చిత్రహింస అనుభవిస్తున్నావో తల్లి. నాన్నగారు, నా ప్రాణాలు కారపు అయినా సరే నా తల్లికి దురవస్థ నుండి విముక్తి కలిగిస్తాను. సంపూర్ణ మానవాకృతి అర్పించి ఆమె అమృత హస్తాలు నాలుగు కాలం నేను పోగొట్టుకున్న మాతృ ప్రేమను తవిచూస్తాను. చెప్పండి నాన్నగారు, చెప్పండి, ఆమెకు తొలిరూపు వచ్చే మార్గం చెప్పండి. జరిగినది విన్నావు? ఆ మకర కుండలుడనే మాంత్రికుణ్ణి వధిస్తేనే కాని ఆమె శాపం పోదు. అది నీకు 30 సంవత్సరాలు పూర్తి కాకుండానే జరగాలి. ఒక్క రోజు దాటిన ఆమె జీవితాంతం శిలగా ఉండవలసింది. నాన్నగారు, ఇప్పుడే పెడతాను. ఆ మకర కుండలుడు ఎక్కడున్నా సరే వాడిని హతమారుస్తాను. నా కోసం చిగురించే నీ జీవితాన్ని శిథిలం చేసుకోకు తండ్రి. అమ్మా, కన్న తల్లిగా నా కోసం నీవు పడే ఆవేదన నాకు తెలుసమ్మా. కానీ కర్తవ్యాన్ని గుర్తించిన కొడుకుగా నా బాధ కూడా నీవు అర్థం చేసుకోమ్మా. నా గురించి నీవు భయపడతా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. నన్ను దీవించి పంపమ్మా. మహారాణి వీరమాతం సందేహించక దీవించి ఆశీర్వదించడానికి కూడా నేను ఒప్పుకోను.
నిన్న మనసుతో నీకు విజయం కలగాలని, నీ తల్లి జీవితంలో పోగొట్టుకున్న వెలుగు తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను నాయన. విజయుడవై తిరిగి రా తండ్రి. జీవితంలో మేం చేసుకున్న పుణ్యం అంటూ ఏదైనా ఉంది, అదే నిన్ను లేదా రాజా. ఈ రక్షాబంధం నీ దగ్గర ఉన్నంత వరకు నీవు అజేయుడ, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోగొట్టుకోకు నాయన. అలాగే నాన్న. అవన్నీ నేను చూసుకుంటా మహారాజా, రాసే పని ఆ మంత్రమని నువ్వు పోట్టుకుంటావు. వెళ్ళి రాన్న. ఇదిగో నలుగురులో ఇట్లా జరుగుతావు, అందుకే నువ్వు వంట నాకు ఇష్టం ఉండదు. లేకపోతే నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ. మామ కలిపితే మామ ఈ వెన్నెల్లో అలా అలా ఆ తోటలోకి. అబ్బా నాకు సిగ్గేస్తుంది మామ, నువ్వు తలుపు తీ మామకి. ఇదే ఉంటుంటా రాజుగారిని పెళ్ళాడితే రాణి కాక దాసి అవుతానా? మంచి బుర్రాలే పెట్టాడు మహారాజు. ఏ మా బుర్రలకే గొప్ప బుర్రలే. ఇప్పుడు చెప్పండి బొమ్మ బుర్ర వరహ కాసే కాదరా వరహ. ఎవరు? నా పేరు మాధవి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రభు ఈమె మా కళ్ళలో కారం కూడా తప్పించుకొచ్చింది. దండారు మహారాజు దండారు. నేను రాజసింహుల కోసం వచ్చిన. మా రాజసింహుడు నీకు తెలుసా? తెలవడం ఏంటి? మేమిద్దరం ప్రేమించుకుంటేను మరేమో రాజా కోటకెళ్ళి నాకు రాణివాస పల్లకి పంపిస్తాన్నాడు. రాజా రాకపోయి తెలుకల్లా నేనే వచ్చేసిన. మా రాజా నిన్ను ప్రేమించాడా? అసంభవం. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను మా రాజా. పోనీ మా రాజా నిన్ను ప్రేమించినట్టు ఆనవాలు ఏమైనా ఉందా? ఆనవాలు అంటే గుర్తు. గుండెల్లో గుబులు పుట్టుకొచ్చేయాలా? గుర్తుడిగే అవకాశం ఏడుంటుంది మహారాజా. అయినా నా రాజా నా దగ్గరికి వస్తే నాకు మర్చిపోద్ది గుర్తు అడిగేది. పోనీ మీకు అంత నమ్మకం లేకపోతే యువరాజా వారిని పిలిపించండి, ఆ చేత నిజం చెప్పిస్తాను. యువరాజా వారి కళ్ళే మహారాజా మీ రాకుండా చెప్తుంటారు. పోనీ మారాడి గారు ఎక్కడున్నారో చెప్పండి. ఆడదాని మనసు ఆడదానికే తెలుసుంది. ఈ సంగతి అంతా మారాడి గారితో చెప్పుకుని చంద్రాల దగ్గరికి వెళ్ళిపోతాను. నేనేనమ్మా, నేనే రాజసింహి తల్లి. మారాణి దండాలు, మారాణి దండాలు. ఇదేంటి మారాణి ఇలా అయిపోయినారు? ఒక మాంత్రికుని శాపం వల్ల ఇలా అయిపోయా. ఆ మాంత్రికుని చంపి నాకు రూపం తెప్పించాలని వెళ్ళాడు. అత్తగా అయితే ఇప్పుడు నేనేం చేసేది?
మా రాతి సింహుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. వద్దు మారాణి, వద్దు. నా రాజాను చూడండి, నే ఒక క్షణం కూడా ఉండలేను. నా రాజా యాదండారు ఎత్తికి కలుసుకుని రాజాతో పాటు మళ్ళీ ఎడుకొస్తాను. వస్తాను మహారాజా, వస్తాను మారాణి. చిన్నసాంగ, ఇంత పెద్ద పట్టణంలో ఒక్క మనిషి కూడా కనబట్టలేదు, ఏంటబ్బా చిత్రంగా ఉంది? అదే నాకు అర్థం కావట్లేదు పులి. అయితే ఈ రాత్రికి మన పని శివరాత్రేనా చిన్నసాంగ? ఆకలిస్తాం చిన్నసాంగ. నీకు ఎప్పుడు ఆకలి కూడవే. ఇందు మూలముగా సమస్తమైన వారికి తెలియజేయడం ఏమనగా రాకుమారి వచ్చే వేళ అయింది. ఎవరు బయట ఉండి ప్రాణాలకు ముప్పు దిద్దుకోవద్దని జాగ్రత్తగా ఉండవలసిన ఎదురు. ఏమిటి నిబంధన? మీ రాకుమారిని ఎప్పుడూ చూడకూడదా? ఏ అంత కట్ట అంత కట్ట అందగతి కాదు నాయన, అంతకి ఎదుట పడ్డ వాళ్ళని ఎమకలు ఇచ్చుకుంటుంది. అయ్యి బాబాయ్, పాపం అదేలాగున్నారు. చిన్నసాయ నేరకు వచ్చి ఈ ఊరొచ్చి పడ్డ పచ్చిన తన ఏమన్నా పడి తాకాల్చుకున్నాం. నేనుండగానికి ఏం భయం లేదు. పెద్దమ్మా, రాకుమార్తె ఏమిటి, జంతువుల్ని మానవుల్ని భక్షించడం ఏమిటి? ఏం చెప్పండి నాయన, అదంతా ఒక పెద్ద కథ. ఈ దేశాన్ని పాలించే ధర్మపాల మహారాజుకి ఒక్కగాని ఒక్క కూతురి వాసవిదే. అపురూప సౌందర్యవతి, సుగుణవతి. ఆమెకు లక్షణంగా పెళ్లి చేయాలనుకున్నాడు మహారాజు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఊరవతల ఆరామ మందిరంలో ఆ పగలంతా ఆడి పాడి పాటకు చేస్తుంది. ఆ రాత్రి నుంచే ఈ నరభక్షణ మొదలుపెట్టి ఇలా మారిపోయింది నాయన. ఆమె ఎందుకు ఇలా మారిందో ఎవరూ తెలుసుకోలేదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు మహారాజు. ఎందరో భూత వైద్యుల్ని, జ్యోతిషుల్ని, మహావీరుల్ని రప్పించారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఏమీ తేలాపోయారు, ఏమీ తెలుసుకోలేకపోయారు. మరి ప్రజలిలా నాశనమవుతుంటే మహారాజు చూస్తూ ఊరుకున్నాడా? ఏం చేస్తారు నాయన, ఎంతైనా కన్న కూతురు అయినా కూడా ఆవిడ్ని ఊరవతల వంటి స్తంభం మేడలో పెట్టి కట్టుదిట్టమైన కాపలా ఉంచారు. ఈ అత్యాచారాలను అరికట్టిన వారికి అర్ధరాజ్యంతో పాటు తన కూతురును కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు. కానీ మాకు ఈ బాధలు ఎప్పుడు తొలుగుతాయో, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు అన్నట్లు అర్ధరాత్రి అయిపోయింది నాయన. ఇక పడుకోండి బాబు, ఇద్దరు పడు. బాధలన్నీ మాకు తెలుసు.
రాజా, రోజులాగే నిన్న కూడా రాకుమారి వాసవిదేవి గారు నలుగురు మనుషుల్ని 5 అశ్వాల్ని కబలించారు. ప్రజలంతా భయభ్రాంతులవుతున్నారు. వాళ్ళ బ్రతుకులు దినదినగండాలుగా ఉన్నాయి ప్రభు. మహారాజా, మన రాకుమారి గారు మా ఆలమందంలో పడి ఆవులు తినేశారు మహారాజా. అటు మొన్న మా పిల్లవాడు జంగల్లో ఆడుకుంటుంటే గ్రద్దలా ఎగిరేసుకుపోయారు ప్రభు. మా బాధలు ఏమని చెప్పుకోగలం మహారాజా? ఈ రాజ్యంలో మేము ఇంకా బ్రతకలేం మహారాజా. ఇక మీద ఎలాంటి అరాచకాలు జరగకుండా చూస్తాం. మీరు వెళ్ళి రండి. ఎక్కడికి లేదు పెద్దమ్మా, అలా పట్నంలోకి వెళ్ళి ఇంకా ఇంతలు విశేషాలు ఏమైనా ఉన్నాయేమో చూసి ఇచ్చాను. సిద్ధమైంది. బకాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు నీలోనే ఉన్నారు. కందిపోయి ఈ కుసుమ కోమలి ఇంతటి అమానుషం ఎలా చేయగలుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉంది.
కాలంగా మిమ్మల్ని మీ ప్రజల్ని పీడిస్తున్న ఈ రాక్షసుని బాధ ఈనాటితో తొలగిపోయింది. పాలిటి దైవ స్వరూపులు, ఇంతకాలంగా నన్ను మా ప్రజలను పట్టి పిడుస్తున్న ఈ రాక్షసులు హతమార్చి అంతకని అపవారు తొలగించారు. అంధకారమైన నా జీవితంలో ఆనంద జ్యోతిని వెలిగించారు. ధర్మపాల మహారాజా, మాకు సెలవిప్పించు. అదేమిటి నాయన, అనన్య సామాన్యమైన సాహసం చేసి మమ్మల్ని రక్షించావు. అనుకున్న ప్రకారం అర్ధరాజ్యాన్ని రాకుమారిని నీకు సమర్పిస్తున్నాం. స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయి మహారాజ్. ఏదో 10 మంది క్షేమం కోసం ప్రయత్నించామే కానీ బహుమానం కోసం, రాకుమారి కోసం మేము ఈ సాహసం చేయలేదు. పైగా మేమిదివరకే మరో చిన్నదాన్ని వరించాం. కావచ్చు, కానీ ఎప్పుడైతే ఆ రాక్షసుని వధించావో ఆ క్షణం నుంచే మా వాసవి నీ భార్య అయింది. కాదనక కళ్యాణానికి అంగీకరించు నాయన. నీవింకొక స్త్రీని వరించిన మా వాసవిని పరిణయమాడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మహావీరులెందరో ఉత్తమ స్త్రీలను పెళ్ళాడి రక్షణ నాయకులైనారు. ఇది చరిత్రలో వస్తున్న ఆచారం కావచ్చు, కానీ శిలగా మారిన మా మాతృమూర్తికి తొలి రూపు రాని మేమెవరినీ వివాహం ఆడదలుచుకోలేదు. ఇప్పుడు మేము మకరకుండలుడనే మాంత్రికుణ్ణి సంహరించడానికి వెళ్తాం. ఆ దుర్మార్గుణ్ణి వధించిన తర్వాత తిరుగుదలో ఇక్కడికి వస్తాం. నీ మాతృభక్తి ప్రశంసనీయం. ఆ మాంత్రికుని వధించిన తర్వాతనే మా వాసవిని పరిగ్రహించు. మా ఆనందం కోసం కొన్నాళ్ల పాటు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరీ వెళ్ళు నాయన. పాపం మరీ అంత మొహమాట పెడుతుంటే కాదని తెలుసామే. సామే, మీకేం దిగులేదు, దాంట్లో ఉంది, మేము ఎక్కడే ఉంటాం. చాలా సంతోషం మహామంత్రి. ఈ మహావీరునికి తగిన విడిది ఏర్పాట్లు చేయండి. చిత్తం. ఈ పిల్ల నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నాగండి, 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 నాగండి. నేను చెప్తానుగా, నాకు నువ్వు నచ్చావు. కాదు కాదు, నువ్వు నచ్చావు కాదు, నువ్వు ఎందరూ ఒక్కేలా ఉన్నారే. వీళ్ళు పిక్కపల్ల ఎవరికి బాగా ఉందో చూడాలి. ఇదిగో ఈ రాయి ఇస్తాను, ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళంటే పెళ్ళి, మహాజుడు ఎలా ఉన్నాయి? ఏంటి మీ ఇంట్లో మేకలు ఉన్నాయా? కాదు, మా నాన్న వైద్యుడు. ఇవన్నీ మందులు చేయడానికి మూలికలు, వేళ్ళును. జాజి వేరు, నల్లేరు, పల్లేరు, దూలగొండి. దూలగొండ ఇంత గబ్బు పోతున్నాయే, మరి జబ్బులు ఎక్క పోతాయి. అబ్బా, ఉల్లిపాయ ఓడియోలాగున్నావు. నిన్ను చూస్తుంటేనే కొడుకు తినాలనిపిస్తుంది. అలాగే తిండులే, నీకోసం పాయసం వండాలి, ఉండి తీసుకొస్తాను. ఓ జబ్బు పాయసం? ఆ మాట అంటే నాకు ఆయాసం. వెళ్ళి తీసుకురా, ఓ పట్టు పడతాను. ఈ పులి తేజ్గాడంటే ఈ గుంత నా ఎంత పొడి కావాలి. మా చిన్నతనం చేసినట్టు ఏమిస్తే సరే. అంటే మిరియా, 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 తాగు.
నాగు అత్త కాదు, ప్రేమించుకుంటూ తాగాల. ఎట్ట కూకో ముందు లేదాయిత, ఆ మై నువ్వు తాగు. ఏ అప్పుడు నీకు చాలా విషయాలు తెలిసినే. ఓ ఇదేముంది, ముందు ముందు ఇట్టాకి ఎన్నెన్నో చేసి చూపిస్తా. మిరియా ఇది గడ్డం కాదు, జున్ను గడ్డ. అబ్బా ఎందుకలా రాస్తావు? కేవలం ఇట్టగా రాయాలే, నీ తెలియదురే. బొగ్గలు కావు, బోళ్ళు బోళ్ళు. అదేదో లాగా ఉంది. ఉందా? ఉంటదే ఉంటదే. నేను ఎంత రాస్తాను చూడు, అంత రాస్తాను చూడా. ఏదో మన గెలుతున్నావా? నాట్య సాధన చేసుకుంటున్నావా? చేసుకో చేసుకో. అప్పుడే వచ్చేసానేనా? పక్కింటి సూరన్న బొగ్గులు ఇచ్చాడు, ఇంత పడేసి పోదామని వచ్చానమ్మా. ఎందుకేమ్మా, నే తీసుకుపోయి వస్తాలే. చూడండి ఎందుకులేమ్మా, ఏంటమ్మా ఏంటమ్మా నాట్య సాధన చేసుకోకుండా మళ్ళీ తిరిగి వచ్చావు? ఏంటమ్మా నాట్యం ఏంటి ఏంటి? మరి పరాలు రాగా చిన్న పిల్లలు అయిపోతున్నావు. చెప్పు ఏంటమ్మా దళ చేసిందా? పొద్దున్నే చెప్పకూడదు. మమ్మల్ని ఏం అడగండి. ఇది కింద జన్మలో నా పెళ్ళా, ఈ జన్మలో కూడా నా పెళ్ళాలి. అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తా, మీ అమ్మాయితో ఉంటా. అలాగే అలాగే మూడు గారు I'm
చల్లినావు కన్నుల తిరునాళ గావుచినావు
మన పెళ్ళెప్పుడు? చెప్పకొచ్చావే, మా తాగా బుద్ధి చెప్పేవా నా ఆడకి తక్క టై తక్క, లేకపోతే నే పట్టుకోవచ్చేయి ఆడట్టుకుంటాడా? వదిలిగా పట్టున్నా ఆయన కోపమా? ఓరి ఎలా ఉందా నా పట్టు? ఈ మోసలాగా ఉంది. అప్ప నీ సరసం మంట ఎంత దెబ్బ కొట్టాలి? తాతక్క చైతక్క, ఇది సరసం అనుకున్నాను కాదు, ఇది ఎరసమే, దీనికి ఏదో పట్టింది. చాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, కలవరం మానవే మనసా, కలవరం మానవే మనసా. అయ్యారు అది కాదు, ఉండే కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, కల అమ్మాయి మిలియా ఏం చెప్పమంటావు సుబ్బమ్మా? దానికి ముహూర్తం పట్టిందమ్మా, ముహూర్తం. అలా చెప్పు, ఆ లక్షణాలను చూస్తా అలాగే లేకపోతే ముగ్గురితో మొదలదు. తొందరగా వెళ్ళి భూత వైద్యుని దగ్గరవయ్యా, భూత వైద్యుని. ఏం లేదు, ఏం లేకపోతే అక్క చూడిట్టు అని చూస్తా. జాతర చేసి ఏడు పుట్ల కుంభం పోసి ఎట పోతులిస్తామమ్మా, ఏలేరమ్మా చూడుకోకలేరుతామమ్మా, దిగిరావమ్మా ఎట పోతులిస్తామమ్మా, ఏలేరమ్మా చూడుకోకలేరుతామమ్మా, దిగిరావమ్మా ఏలేరమ్మా వై పోలేరమ్మా, అనుకాలమ్మా గంగానమ్మా అంకాలమ్మా. యంత్రంతో సంధిస్తాను, యంత్రంలో బంధిస్తాను, తుమ్ 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 వేస్తాను, భం 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 భరతం పడతాను, తుమ్ 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 ధూపం వేస్తాను, భం 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 భరతం పడతాను. మీ
సాల పోతు రాజు దిగి వచ్చాడు, జిగదుడిసి నిమ్మకాయలు తింటేస్తాడు. సాల పోతు రాజు దిగి వచ్చాడు, జిగదుడిసి నిమ్మకాయలు తింటేస్తాడు. అమ్మో నిన్ను పంచేస్తాను ఒక్క దెబ్బతో తింటేస్తాను, అమ్మో నిన్ను పంపేస్తాను ఒక్క చెప్పతో చింపేస్తాను. ఆ చింపుతా చంపుతా ఓ చింపుతా చంపుతా చింపుతా చంపుతా చింపుతా చంపుతా. అరే తాతక్క సైతక్క జింకత జనక్క జనక్ 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 కసిక్క సిక్క. తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు, తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు. రాణి ఏత ఎత్తు గుండాలమ్మా, నీ రంగు బయట దొంగే ఉంచాలమ్మా. ఓహో రాణి ఏత ఎత్తు గుండాలమ్మా, నీ రంగు బయట దొంగే ఉంచాలమ్మా. ఈ తాయిత్రం అంతమేముందా? అవునమ్మా, పెద్దసాగు చిన్నసాగు చెప్తుంటే నీ నిన్న ఈ తాయిత్రం పోయిందంటే చిన్నసాగుకు పెద్ద ప్రమాదం ఉందని కూడా చెప్పాడు. వారికి ప్రమాదమా? అయితే ఇప్పుడేం దాని? దిగులు పరమవకండమ్మా, నేను ఈ పాటినే బయలుదేరి మా చిన్నసాగు ఎవరన్నా సరే ఎతుకు పట్టుకుని ఆడికి ఈ తాయిత్ర కడతాగా. అయితే మేము కూడా నీతోనే వస్తాం అమ్మా. అవును, వారికి నా మూలంగానే ఈ దుర్ఘటన సంభవించింది. వారి క్షేమం తెలుసుకోకుండా, వారిని కలుసుకోకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అయితే మహారాజు గారితో చెప్పి వెళదామమ్మా. నాన్నగారు పిలిస్తే మనల్ని వెళ్ళలేవురు, రహస్యంగానే వెళదాం. అలా చేస్తే మహారాజు గారు మరింత ఆందోళనపడిపోతారేమో. మరేం పనిలేదు, ఈ వివరాలన్నీ ఒక లేఖలో రాసి మరీ వెళదాం. ఈ రాత్రికి ప్రయాణం. అలాగేనమ్మా. సరే పద. కనిపిస్తే చాలు సొంత పెళ్ళం ఏంటో పండుకెళ్తారు. వీళ్ళ నుంచి ఎట్టా తప్పించుకోవడం ఏంటో. అయ్యా
మాకు ఈ రోజు వచ్చిన యువకుని గట్టి చూసావా? ఏముంది, రేపు మన కామిని దేవత అతన్ని చంపి తీయిస్తుంది. ఏం తింటుందో, మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత పరువైనా బరువైనా మోయక తప్పదు. మనకి చెర తప్పే మార్గం లేదంటావా? లేదు, ఆ కామినీ దేవత బ్రతుకున్నంత కాలం మనకి ఈ పాటలు తప్ప. అది బ్రతికే ఉంటుంది, దానికి చావు ఎక్కడిది? ఎందుకు లేదు, ఉంది. కానీ ఆ రహస్యం తెలుసుకుని దాన్ని చంపేవాళ్ళు ఎవరూ లేరు. ఏమిటా రహస్యం? ఏముంది, దాని కుడిగాలి పాదంలో ఒక కన్నుంది, అందులోనే దాని ప్రాణం ఉంది. ఆ కన్నుని ఎవరైనా పొడిస్తే అది చస్తుంది. ఏం చస్తుందో, ఇప్పుడు మనల్ని చంపుతుంది. ఎవడో కింద నెక్కున్నాడు. కొంప తీసి మన మాటలు వినలేదు కదా? వింటేనే తెల్లారేసరికల్లా కామినీకి విందైపోతాడు. చేటుగాన్ని బంధించి రేపటికి సిద్ధం చేయండి. సాహో ఏలికి సాని సాహో, సాహో ఏలికి సాని సాహో. ఓ నేటుగాడ, నువ్వెవరు? మగవాడి, నీ మనసు తీర్చేవాడి. అద్దిరా, అది మగతనం అంటే. ఆడనా? అంతవరకు నేను ఆగనా? ఆడది మగవాడు కలుసుకున్న తర్వాత పాటలెందుకు, పాటలెందుకు? దేవి, నీ బాహుబంధాల్లో నన్ను బంధించు. నీ సమ్మోహనాస్త్రాన్ని సంధించు. నీ అదరామృతాన్ని చిలికించు. నువ్వు చేసిన మేలుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహాంధవా, అయితే నువ్వు కూడా ఓడిపోయావు అనమాట. నేనగా మాధవిని. మాధవి, నువ్వెవరో నాకు తెలియదు. ఎట్టా, నేనెవరో నీకు తెలీదు? ఎలా కొనసాలి కాని పదం పద. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తావు? నన్ను రాణించేస్తాన్నావు, కోటకెళ్ళి రాణివాసం పల్లెకి పంపిస్తారన్నావు. నేనా? రామరామ, ఎందుకు ఇట్లా మారిపోయావు రాజా? నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టో చంపు, అంతేకాని ఇంత చిత్రాలు తీకు. అన్నం పుణ్య ఎరుగిందాన్ని, నిన్నే నమ్ముకున్నాను, నన్ను అన్నే తీకు రాజా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరో నాకు తెలియదు, తెలియదు, తెలియదు. నా దాకా నన్ను పోని. నాలుగే పిడిచగట్టుకుపోతుంది. దాహం వేస్తుందా? ఇక్కడెక్కడైనా నీళ్లు నేను వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే.
చేసి పారిపోతావా? సిగ్గులేదు? నేను నీకు భారమైపోయానా? మరి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటావా? నువ్వెలా చెప్తే అలా వింటాను. ఇంకెప్పుడు ఇలా చేయకే, ఇలా చేసావంటే ఏ చెట్టుకో ఊరేసుకుని చచ్చిపోతాను. మాధవి, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను. పద నా రాజా, మంచి రాజా. అవునమ్మా, బాగా చెప్తాను. చూడమ్మా, ఈ పిల్లని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తాను. అది కాదండి, అదంతా మనకెందుకు రాజా? నీకు బుర్ర ఉందంట. నడమాంస భక్షణకై వెళ్ళిన మన కథాఘంటా కర్ణులు రాలేదేమిరా? ఎక్కడో కడుపు నిండా గ్రాసం దొరుకుంటుంది దేశిక. కదలలేక పడుకుని గుర్రు పెడుతూ ఉంటారు దేశిక. లప్ప పలికితే రా కుంభ. ఓం కకుపక కరాళి. కథాకర్ణ, కంటాకర్ణుడు ఎక్కడ? వాడి గిట్టిదాడు ద్వారా గిట్టిదాడు. కథాకర్ణ, ఏమా ప్రలాపం? మహావీరుడైన కంటాకర్ణుడు గిట్టుదయా? పోయినదా? ఏమి ఏరిక లేదు. మన ఘంటాకర్ణుణ్ణి ఎవరో రాకుమారుడు వధించాడు. మా పిడుపుజము పోయినదిరా కథాకర్ణ. కొండవలే మా కొండగా ఉండే ఆ ఘంటుణ్ణి తప్పిన ఆ పుణ్యక గాడిని పట్టి వర్షించవలే. వెళ్ళు, వైరమే వాడిని చూసుకునిరం. ఓం కకుపక కరాడి. నన్నే మార్చి ఎక్కడికి పోలేవు. ఇదిగో అమ్మాయి, ఏమిటి అల్లరి? ఇది అల్లరా? మనకి ఇచ్చిన మగవాడి ఉన్న పడుకోవడం కట్టి ఆడదానికి కావాల్సిన ఏముంది రాజా? రాజా, ఇక్కడ చూడు ఎంత అందంగా ఉందో. మన ఇద్దరం దగ్గరికి వచ్చి ఏ రోజు తిరగదా? అంగనను తెచ్చిమేమిరా? ఈమె నాపై కూర్చున్నది ఏలిక. ఈమె మనకేలరా? ఓ నెలలకే చిలక ఎక్కడే నీ వన్ని కాడు. పరువంతో పాటు పురుషం కూడా ఉన్నదే. జంభా కుంభ, ఈ మత్స కంటే నిద్రదే ఉండని. తమ బ్రహ్మచర్యములకు భంగం వచ్చలేము, తమ దీక్షకు అంతరాయం కలుగునేమో. ఆడదగ్గి ఊర్చున్నది తగిలితే రగులుతుంది, మనల్ని దహించి వేస్తుంది. ఈ ఇంటి కోపమైన నువ్వు ఆ రాజసింహుడి ఇక్కడకు రాకుమార. అప్పుడు ఈ వాలు వెండిని పరగదిండి నీ జంతు. నెనరుగా వలసిన మనసు సమకూర్చుంది. Thank you.
కట్టయితక్క ఏంటని ఎవరు సుకుమారంగా ఒకరికి రాకుమారి నడుస్తా ఉంటే నీకు వచ్చిందట చెప్పు. ఇంతకు మన ప్రయాణం ఎంత దూరం ఎంత కాలం? ఇంకెంతో కాలం లేదమ్మా. మా చిన్నపాని ఆ మకర కుడుమని నచ్చేసి ఆ లమ్మ చేపాన్ని పోగొట్టేంతో ఎరగాల్సింది. గడువు దగ్గర అసలు మా చిన్నసావి ఏడుండాడు. అయితే ఈ రోజంతా ఈ ప్రాంతాలనే బతుకుతాం. తప్పకుండా కట్టిస్తారు. అత్తగనమ్మ రాజకుమారి నా వల్ల కాదు, కాస్త విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరుతాం. సరే సరే దాదా. చిరంజీవి వర్తమానం ఏమైనా తెలిసిందా? లేదు మహారాణి. రాజసింహ వారి కొరకు మీరేం చింతించకండి మహారాణి, తప్పక విజయులే తిరిగి వస్తారు. రావాలని వేరే దేవుళ్ళకు మొక్కుకుంటున్నా. నా మనసు ఎందుకో కీడునే శంకిస్తుంది. బాబుష్టి కుడుకన్న పదే పదే అదృతుంది. చిరంజీవిని చూచే వరకు నా ప్రాణాలు కుదకపోరా మహారాజ. విచారించిన దేవి, వెంటనే నీ రేగులు నలుమూలలా కనిపిస్తుంది. రాజసింహుని యోగక్షేమాలు నీకు తెలియచేస్తాను. దివిరుండి భూగి దిగి వస్తాను. కన్నెల కన్నులు విందు చేసే నీ రూపాన్ని మా వెన్నెల లోకంలో కూడా వెలిగించాలి ఉంది. వెంట వచ్చి నా వలప పంట పండిస్తావా రాజా? నేనా? మీలో కనుక ఎందుకు? పాత సౌందర్యంతో విసిగిపోయిన మా హృదయాల్లో నీ కొత్త అందాలు గుబాళించని రాజా రా రాజా. ఓం కకుబక కరాళి. నెరవేరిపోతుందిరా కోరిక ఏమిట్రా? అదే రాజసింహుడు చిక్కాడు, అందాల భరుడి మాధవి దక్కింది. ఇంకేముంది, వారం రోజుల్లో ఆ చిన్నవాడిని వధించి మాధవిని పెండ్లాడి ఇంద్రభోగాలు అనిపించబోతున్నారు. రే జంభా, మనకు కూడా మాధవి లాంటి పిల్ల దొరికితే ఎంత బాగుంటుందిరా. మనకంత అదృష్టం ఎక్కడదిరా? అవునరా, సన్నదిలారా, లేకపోతే గురువు గారికి ఆగ్రహం వస్తుంది. అవునవును. చుక్కరా అందాల పందిరి. ఇదిగా మీరెవరు? నా
పేరు కుంభీనస. నా పేరు జంభానస. మకరకుండలుడు అనే మహామంత్రికుని శిష్యులం. భగవా, నీ పేరేమి? చంపాకలి. ఆహా, ఏమి పేరు? అప్ప, ఏం తీరు మొద్దుగుమ్మ? ఇంకా నీకు పెళ్లి కాలేదా? కాలేదు. కాలేదు? అయితే మేమంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆ చెట్టు కింద మా బావలున్నారు, వాళ్ళు కూడా నాతో రావాలి. వాళ్ళు ఉన్నప్పుడు నన్ను మీరేం చేయకూడదు. నీ ఇష్టం లేదే, నిన్నేం చెయ్యం. నీ ఇష్టమైతేనే చేసుకుందాం పెళ్ళి. గర్గరే, అయితే ఇక్కడే ఉండండి రా, ఇప్పుడే మా బావలు తీసుకొస్తాను. అమ్మ, వాసుదేవ్ గారు మన రాష్ట్రం వారు జాడ తెలిసింది. ఎక్కడ? మాంత్రుడు గుహలో. చంపాకలి, చంపాకలి, వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. వచ్చేసారా? వీళ్ళే మా బావలు. ఏమయ్యా, మా మేనగోళ్ళకి ఏం మొత్తం ముందు పెట్టారు? మీతో రావాలంటుంది. అంతా మా గుహలో చెప్తాంగా, ఓం కక్కపక్క కరాలి. చుర చుర చూపుల సుందరాంగి కాబట్టే నీ అందగాని. నీ చుర ఈమెను కూడా బంధించావా? బంధించలేదురా, నా బాహుబంధంలో బంధించి వలపలు అందించబోతున్నానురా. ఏమన్నావు? నువ్వు అట్టాగే అందిద్దు గల్లే, మళ్ళా మన ఇద్దరి మధ్య పారకల్లో పుడకలాగా ఈ పుల్లో నిన్ను తీసుకొచ్చావయ్యా. మాధవి, నువ్వు ఉండవయ్యా. ఈయన గారిని ఎన్నుంచి పంపిస్తావా, లేకపోతే నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటా? పంపిస్తానేమో నీలాడి, శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపిస్తానే. త్వరలోనే మా ఆశయం నెరవేరుతుంది, మన అడ్డు తీరుతుంది. బాసం గారు, మాధవీదేవి గారిని చినసాము గారిని కలిసేదట్ట, ఈ సాయిత్ కట్టేదట్ట, ఆ మంత్రగుని చంపేదట్ట. ఓ, ఆ సన్నాసి గారిని ఒక ఆట ఆడించను. అలకొచ్చిందా చిలక? మా అపరాధమే మేము మారును. పలక మిరియాలు, ఏమిటి ఇలా ఉంది? ఏముంది, ఓ వింతలు విశేషాలు చూపించటం, పాటలు పాటలు ఏమీ లేకుండా మీరు తెచ్చి పాడు మందిరంలో పడేశారని మా చిన్నదానికి కోపం వచ్చింది. అలాగా చెప్పకపోతే మాకు తెలిసేది ఎలా? చెప్పా, మా దేశకులు లేరు. ఈ రోజు మనం ఏమైనా చేసుకోవచ్చు, ఏ కావాలన్నా చూడచ్చు. నిజంగా చూపిస్తారా? కావాలంటే మా ప్రాణాలైన ఏమైనా సిద్ధంగా ఉన్నాం. మా మందిరంలో ఉన్న చిత్ర విచిత్రాలన్నీ చూపిస్తాం. వెళ్ళరే చిన్నారి, వాళ్ళంత మురిపింగా పిలుస్తుంటే మురిపించుకోకూడదు. వాళ్ళు మీరు కూడా నాతో రెండర్రా. మీరు నా? అవును. అయితే రండి. పాపం తెచ్చుకోకు, ఇది అంతరిక్ష సాధకం. అంటే దీన్ని పట్టుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోతుంది. దీంతోనే మేము అంతరిక్ష భవనానికి వెళ్తుంటాం. అంతరిక్ష భవనం? అది ఎక్కడుంది? భూమికి ఆకాశానికి మధ్య. బలే బలే, అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుందో మీరు అనకూడదు, మేము చెప్పకూడదు. రెండు 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 సత్యాగస్నాసనం. దీని మీద కూర్చోబెట్టే ఎంత రహస్యమైనా చెప్పేస్తారు. శత్రువుల దగ్గర నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి దీన్ని ప్రయోగిస్తారు మా అభ్యర్థికులు. ఎంతసేపు ఈ భయంకరమైన వస్తువులు తప్ప అందమైన మందిరాలు, హంసతుడికి తర్పాలు అవేమి ఇక్కడ లేవా? లేదే. అన్న ఎక్కడ? అలాంటివన్నీ మా మాంత్రికులు వారి విలాస మందిరంలో ఉన్నాయి. అందమైన అమ్మాయిలు తెచ్చినప్పుడు అందులోనే ఉంచుతారు మా గురి. ఆ మందిరం ఎక్కడుందో నాకు చూపించుకుంటే తప్ప. అలాగే ఎవరా ఉందని? మాధవీదేవి, మా మాంత్రికి వారి కాబోయే భార్య. అంత మీరే దాని చేపట్టి దాటారు. నన్ను చేయనట్టు చూసి దాంతో పిలుస్తున్నారు. ఏమైనా అంగనాథి, ఎవరి నువ్వు నా భర్తను వల్ల వేసుకుంటావంటే? అమ్మా, నేను
రాసింహారి స్నేహితుడిని పులి తీసినమ్మ. మంత్రాసావు, నీ మంత్రాలంతా నా దగ్గర సాగవు తెలియలా. అట్టగా రాము, రేపు ఆటకి వస్తావా, నీ సంగతిలో చదువుకుంటా. అబ్బా చంపా చంపా, అవి ఏమీ అనకు. నిజంగా ఆమెతో మాకు ఏ సంబంధం లేదు. అమ్మతోడు ఆమె రాజసింహుడనే రాకుమారుని ప్రేమికురా. రాజసింహుడా? ఆడెవడో ఎక్కడ ఉన్నాడు? అక్కడ బంధింపబడి ఉన్నాడు. అలాగా అంటే పదండి, ఆమె వెళ్ళి అడిగి నిజమా కాదో తెలుసుకుంటా. బావడు అర్థమైందా? అయితే పదండి బాపలు మరి రండి. అదిగో ఆ బంధింపబడ్డవాడే రాజసింహుడు. అదా పోయి అడుగుదా. ఆగండి, మిమ్మల్ని చూస్తే అసలు నిజమే చెప్పడు. నేనే పోయి అడిగి వస్తా. ఎంతమే నేను యాసం మార్చా, గుర్తుపట్టలేదా? పులితేజినే పులితేజించిన సమే పులితేజి. ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. నువ్వెవరో నాకు తెలియదు. ఇదంతా తాయితమేన. చంపా, ఎప్పటికైనా మా మాట నమ్ముతావా? చంపా, మాధవికి మాకు సంబంధం లేదని ఒప్పుకుంటావా? భర్తలు, పాపం మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఇప్పుడు సంగతి అంతా తెలుసుకున్నానుగా. అయితే మరి మన పేరు ఇయ్యాలే. ఇంకా పింకే చిన్నోడా, ఓ వంకర టింకర ఉన్నకాడా.
మెల్లిగా పచ్చిక పెడతా గొంతు మకర కుండలుడు అంటే ఎవరు అనుకున్నావురా? నా శిష్యుడు రా, పోరా. నా శిష్యుడు వాడికేం తెలియదురా, వట్టి మట్టి బుర్రా, నీలాగే వట్టి మట్టి బుర్రా. వాడికి మంత్రాలు లేపాడు రా. డాక్టరే, ఇప్పుడు ఎలా ఉంది? స్వర్గంలో ఉన్నట్టు ఉంది. దేవలోకంలో సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. మీ మాంత్రికుడు రాజసింహుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకా 4 రోజుల్లో భైరవ దర్పించి మహేంద్ర పదవి పొందడానికి. రాజసింహుణ్ణి విడిపించడం ఎలాగా? మా మాంత్రికుని మంత్రాలతో ఓం కపువ కక్కవాలి అంటే అంజనం మాయాహాసంది. మీ మాంత్రికుడు శక్తులు ఎందులో ఉన్నాయి? అతని పల్లల్లో. జ్ఞానం ఎక్కడుంది? అంతరిక్ష భవనాల్లో 3 ద్వారం వద్ద 6 జ్యోతిలో ఉన్నది. అయ్యింది, కానీ మన పని ఎవరికి వీళ్ళు లేకూడదు. నీ శక్తులు ఎలా పోతాయి? మా ఇద్దరు చేతిలో కలిపి కట్టితే బాస్తలే. ఏది మీ ఇద్దరు చేతిని ఇవ్వండి. నాది నాది అదనగా ఇద్దరు చేతిని ఇవ్వండి. బాగులే కాదు అండి. భర్తలే, పెళ్లి కావాలా? భర్త నీకునా? అబ్బా ఏమి మాధవ్ గారు, మాధవ్ గారు. కుల్దేజీ, నువ్వా? నిన్న ఆ రోజుల్లో వచ్చింది కూడా నువ్వేనా? అవునమ్మా, నిన్న మీరు గుర్తుపట్టలేదని ఇవాళ అత్రాసంలో వచ్చా. మంచి పని చేసావు. వీళ్ళోరు? వీళ్ళు ఇటంపూర్ మహారాజు గారి కుమార్తె వాసుదేవు. మహారాజ్ కూతురా? నన్ను తీసుకొచ్చినట్టు ఈవెన్ కూడా తీసుకొచ్చాడా బైరాగాడు? లేదమ్మా, ఓ పెద్ద రాక్షసుని చంపి మా చిన్నసారి ఈవిని కాపాడిండు. అర్ధరాజ్యంతో సహా ఈవెనిచ్చి పెళ్లి చేద్దామని మహారాజు అనుకుంటుండగా రేత్రి రేత్రి తాయితో పోగొట్టుకుని మా చిన్నసాము మాయమైపోయిండు. ఆయన ఎత్తుకుంటూ ఈవి నాతో పాటు వచ్చిందమ్మా. అంతేనమ్మా. మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి పనులని చేయకూడదు. అక్క నన్ను క్షమించు, నువ్వు ప్రేమించిన వాడిని నేను కూడా. దానికే ఉంది, చావగల చెట్టు ఎన్ని కొమ్మలైనా భరిస్తుంది. అక్క నీది ఎంత విశాల హృదయం. సరే కానీ ఈ అమ్మాయి ఎవరు? దీన్ని అడిగారు మిరియం అని. మిరియమే నా కాబోయే పెళ్ళం. రాజసింహుల వారిని 4 రోజుల్లో భైరవ కల్పిస్తారట. అలాగా? అవునమ్మా, ఈలోగా ఆమె ఎట్టయినా సరే విడిపించాల్సిందే. ఆ మాంత్రికుణ్ణి అంతం చేయాలి. ఎట్టాగబ్బా? ఆ మంత్రాసాని మళ్ళీ ఒక ఆట ఆడిస్తాను చూడు. ఆ పని మీరు చేసాయంటే మిగతా వ్యవహారం చూసుకుంటాం. ఏమి చేస్తున్నారా? భైరవ పూజకు ప్రార్థనమని సమకూరుస్తున్నాం దేశిక. అలా మీ గురుపట్టి అపూర్వంరా. అంగనామణి ఏముంటున్నదిరా? మీకోసం అంగనారుస్తున్నది దేశిక. వైభవి మీకు 3 ముళ్ళు వేయాలని ముచ్చట పడుతున్నది. ఆమె 3 ముళ్ళు వేయటమేమిరా? అది ఆమె దేశాచారం అంట దేశిక. ఇంకా నువ్వు ఏమేమో చెప్పినది, మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపినది. పదండి. మాంత్రికుడు వధింపబడకపోతే చిరంజీవి సంవత్సరాలు దగ్గర పడతాయి. ఈలోగా మాంత్రికుడు వధింపబడకపోతే మహారాణికి శాశ్వత శిలా రూపం తప్పదు. వెళ్ళిన చిరంజీవి వైనం తెలియలేదు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. కర్తవ్యమేమిటి గుర్దేవా? చింతించకండి మహాప్రభు,
అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. చేయవలసిన మానవ ప్రయత్నాలన్నీ చేద్దాం. ఇంకా భగవంతుని మీద భారం వేసి ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రభు. గురువమ్మ గారు, మా గురువులు వచ్చారు. అలక వచ్చిందా చిలకల కొలికి? ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ఉండలేక చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ పెళ్లి చెప్పుకో, లేకపోతే నేను పంపించి. అంది వచ్చిన స్వర్గాన్ని అందుకోమని ఆడదాన్ని ఎవరైనా వదులుకుంటారంటే వివాహమే చేసుకుంటాం. దిగులు తీర్చి నీ వలపు తీర్థంలో జలకాలాడతాను. ఇదిగో సరే, ఆడతావో మునుగుతావో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి మాత్రం మా ఆచారంలోనే జరగాల. గురువమ్మ గారు, మీరు చెప్పిన ప్రకారము మా గురువు గారి స్నానాదులు చేయించి అలంకరించి తీసుకొచ్చి తిని కూర్చోండి కూర్చోండి. మీరు కోరిన ప్రకారం కళ్ళ గంతలు కడుతున్నాం. కట్టండి కట్టండి. అయిందా? అయింది. స్వామి ముక్కు మూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రం జపించండి. నివాక పునాస్తి సాయి. నివాక పునాస్తి సాయి. ఈ మంత్రాన్ని రోజుకు 10,000 సార్లు జపించారా? అబ్బానే, రోజుకు 10,000 సార్లు. ఇంకో మాట, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఆ చేతిలో ఉండే మంత్రదండం కానీ దొమన్నాలు కానీ మరి ఏమి ఉండకూడదు. ఏమి? అదంతే. చెప్పా. జీలుంబా, దీనిని నీవే భద్రం కావచ్చు. వల్లే వల్లే జపించండి. నివాక కుణాస్తి చాయి. లివాక 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 కుణాస్తి చాయి. ఓం కతుబక కరాలి. చిన్నచమే, ఎవరు తప్పటేటక్క? నీకు ఇప్పుడు తెలియదే, ఇది ఆ కొమ్మనాస ఆ తాయికి కట్టి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఎవరు? అదేం తెలుసాను, ఆ తప్ప తర్వాత నేను పులితేజినే. పులితేజి? అవును సార్. ఏమిటి వేష? అదంతా ప్రవచిస్తాడు కానీ. ఇతనెవరు? ఆయన నేను మీ దాసురాలి. వాసని, మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ కథ అంతా తర్వాత చెప్తా. మీ తల్లిగారి గడువు ఈ ఆటికి 3 రోజులు నుంచి ఉంటానే. 3 రోజులు? భగవంతుడు, నన్ను ఎందుకు ఇలా అజ్ఞానంలో పడేశావు? ఈ 3 రోజుల్లో ఆ మాంత్రికుడు ఉండే తావు తెలుసుకునేది ఎలా? వాణ్ణి వదిలించటం ఎలా? నా మాతృమూర్తికి శాప విమోచనం కలిగించటం ఎలా? అదేమి బెంగట్టుకోకు చిన్నసామే. ఇప్పుడు మనం ఉండేది మాంత్రికుని గుహలోనే. పద నీ చెప్తా. చెప్పిందంత గ్యాప్ ఉందా చిన్నసామే? ఇది పట్టుకుంటే తలుసుకున్న చోటకి తీసుకెళ్తది. ఆడి ప్రాణాలు అంతరిక్ష భవనంలో 3వ దళంలో ఉన్న 6 జ్యోతిలో ఉందంట. అలాగే ఆడి శక్తులన్నీ ఆడి పళ్ళలో ఉన్నాయట చిన్నసామే. ఎల్లరా చిన్నసామే. రాజా, త్వరగా వెళ్ళండి. మీరు వచ్చేదాకా ఈ మాంత్రికుని కదలకుండా మేము చూసుకుంటాం. అలాగే. Thank you.
పెళ్లి పెళ్ళని మనకి ఈ పెళ్లి చేశారా? నన్ను ఈ మాంత్రికుడు బంధించి తన ప్రాణాలను మోయడానికి నన్ను శిలగా మార్చాడు. ఈనాటికి నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది. నీకు చేయదగిన సహాయం ఏదైనా కలదేని తెలుపు చేసి కృతార్థురాలనయ్యదని. ధన్యుని అనంగరేఖ, నన్ను నా వారిని నా తల్లిదండ్రుల వద్దకు చేర్చు. అవశ్యం. రాజా, కన్న తల్లి కోసం ఎన్ని కష్టాలు పడ్డావు తండ్రి. మహారాజా,
రాయి వల్లనే రత్న కష్టాల వల్లనే మానవుడు రాణిస్తారంట. అందరు రాజకుమారులాగా రాగభోగాల్లో మునిగి తేలకుండా కత్తి పట్టినందుకు కర్తవ్యాన్ని నెరవేర్చిన వీరుడై రాజసింహుడైనాడు. ఆచంద్ర తారార్థం నిలిచే ఖ్యాతిగాంచాడు. అంతా తమ ఆశీర్వాద బలం కాదు నాయన, నీ కన్న తల్లిదండ్రుల పూజా బలం. అంతేకాదు మహారాజా, ఇద్దరు సొక్కల్లాని పాదం వదిలిసుకొచ్చాడు. అవునా రాజా? అమ్మ, ఈమె మాట ఆమె వాత. ఇంకా అడిచినందుకు శుభాలు అడతామే. శుభం అంతా పరమేశ్వరుడి కృప.